ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తో పాటు ధరణి భూ సంబంధించిన విషయాల్లో ధరణి సబ్జెక్టు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాం. ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఈ ధరణి అనే ఈ పోర్టల్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, సిటీలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఉన్న ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి తొత్తులు ఏదైతే వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు. కొన్ని ఇంకా చేర్చుకోవడానికి సర్క్యులేషన్లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం. ఆ చెప్పిన సారాంశం ఏంటంటే, అనేక వేదికల మీద ధరణిని ప్రక్షాళన చేస్తాం, ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన, వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయలే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్రొవోక్ చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అవాక్కులు చువాక్కులు ఆ పార్టీ మీద పేలారో, ఎవరైతే అధికారం ఉంది నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఆనాడు ఎర్రవీకారో, వారిని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో ప్రజలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. అంటే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. వారి ఆశలు, ఆశయాలు, వారి మనసులో ఉన్న పరిపాలన మనం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా ఉంది అని ఈరోజు కలెక్టర్ల విషయంలో ఈ పాయింట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ధరణికి సంబంధించింది బంగాళాఖాతం అనే ఐటమ్ని ఎందుకంటున్నామంటే, ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వైద్యం, ఆరోగ్యంతో పాటు విద్య, ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టే దాంట్లో ఎలా ఉంది అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా సహచర మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ సమావేశం ఉందో, ఐ ఫీల్ ఆల్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో ఇంత కంఫర్ట్గా మాట్లాడాము, మాట్లాడగలుగుతామేమో అని వాళ్ళు అనుకొని ఉండుండరు. కానీ ఇవాళ వాళ్ళు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈనాడు ఉన్నతాధికారులందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మేము ఏదైతే ఆశించామో, ప్రజలు ఏది కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది 100% ప్రజలకు డెలివర్ చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ సహచరులు తప్పకుండా అధికారులతో కలిసి మంచి పరిపాలన ఇవ్వాలనుకున్నాం. ఇంకొకటి కూడా చెప్పాం, కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఉండదు. తప్పు చేస్తే అది ఎంత పెద్దవాళ్ళనైనా కూడా ఉపేక్షించేది ఉండదనేది కూడా చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం. తప్పు చేస్తే అది ఎవరైనా కానీ
ఎంత పెద్దవారినైనా ఉపేక్షించేది ఉండదు. కానీ అని కక్షపూరితంగా ఏ ఒక్క అధికారిని కానీ ఏ ఒక్క నాయకుడిని కానీ ఇబ్బంది పెట్టేది కూడా ఉండదనేది కూడా సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా ఈరోజు కలెక్టర్లు ఎస్పీలతో జరిగినది ఈ ప్రజా పాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజల ఇంటి వద్దకే పాలన, ప్రజల గుమ్మం దగ్గరకే పాలన అనే కార్యక్రమాన్ని 100% ఆ భగవంతుడి దీవితో మంచి జరుగుద్దని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు అందించగలుగుతామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.